బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సెన్సేషనల్ వీకెండ్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డే లో ఎంటర్ అయింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగవ రోజు మారిన కొత్త టికెట్ రేట్స్ వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రాలో క్లాస్ సెంటర్స్ కాకుండా మిగిలిన సెంటర్స్ అన్నింటిలో కూడా 40, 50, 60, 70 ఇలా టికెట్ రేట్లన్నీ కూడా 7-8 వేల క్రితం ఎలా ఉన్నాయో అలాంటి రేట్లతో పెట్టగా ఆ రేట్లతో కలెక్షన్స్ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు నైజాం లో గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సీడెడ్ ఆంధ్రాలో ఆక్యుపెన్సీ బాగున్నప్పటికీ టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో అవి కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా నాలుగవ రోజు 4.19 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు ఉన్నటువంటి టికెట్ హైక్స్ అలాగే కొనసాగి ఉంటే సినిమా నాలుగవ రోజు అవలీలగా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఉండేది. మొత్తం మీద సినిమా ఇప్పుడు 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 17.42 కోట్లు, సీడెడ్ లో 8.96 కోట్లు, వైజాగ్ లో 8.66 కోట్లు, ఈస్ట్ లో 4.93 కోట్లు, వెస్ట్ లో 5.82 కోట్లు, గుంటూరు లో 5.58 కోట్లు, కృష్ణాలో 3.56 కోట్లు, నెల్లూరు లో 2.63 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4 రోజుల్లో 57.56 కోట్ల షేర్ ను 86.7 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.23 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 3.42 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 64.21 కోట్ల షేర్ ను 98.4 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను టోటల్ గా 89.35 కోట్లకు అమ్మగా 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 25.79 కోట్ల షేర్ ను అందుకుంటే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. 5వ రోజు ఉగాది, 6వ రోజు అంబేద్కర్ జయంతి హాలిడేస్ ఉండటంతో ఖచ్చితంగా సినిమా రెట్టించిన జోరుతో కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి అడ్వాంటేజ్ ను సినిమా ఎంతవరకు వాడుకొని కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.